బీఆర్ఎస్ వాళ్లను సీఎం తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు హరీష్ రావు. ఎన్నికలు జరిగే రోజు ఏపీ పోలీసులు సాగర్ డ్యాం పైకి అన్యాయంగా వచ్చారన్న హరీష్ రావు, సాగర్ డ్యాం పైకి ఏపీ పోలీసు వచ్చినప్పుడు కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష పాత్రను మీరు బాగా నిర్వహించండి అని మాకు సలహా ఇచ్చారు, సంతోషం. ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించడం కోసమే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. సో ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసి మేము ప్రజల పక్షాన, మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా డెఫినెట్గా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడతాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు బయట మాట్లాడినప్పుడు మీరు ఎన్ని గంటలు మాట్లాడతారో మాట్లాడండి, మీ మైక్ కట్ చేయము, మీరు ఎంతసేపు మాట్లాడినా శాసనసభలో అవకాశం ఇస్తాము అని బయటనేమో చెప్తా ఉన్నారు. కానీ లోపలికి వస్తే మైకు రావడం కోసం అడిగి అడిగి మా గొంతులు మూగబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. సో దయచేసి మీతో కోరేది, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పారు, సభ హుందాతనాన్ని తగ్గించే విధంగా మాట్లాడారు. నేను ఆ విషయాలను రెక్టిఫై చేయాలి, సభ రికార్డ్స్ను దాన్ని కరెక్షన్ చేయడం కోసం నేను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి కూడా నా సూచన ఏంటంటే, వారు మాట అన్నారు, నాకు ఇంత గొప్ప అవకాశం వచ్చింది చిన్న వయసులో. ఎస్, మీరు వ్యంగ్యం తగ్గించుకోండి, వ్యవహారం మీద దృష్టి పెట్టండి. మీ మాటల్లో వ్యంగ్యం ఎక్కువైంది, వ్యవహారం తక్కువైంది. ఇలా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం చక్కగా మాట్లాడితే తప్పకుండా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రానికి ఒక మంచి రోజు, చాలా గొప్ప దినం ఒక రకంగా చెప్పాలంటే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం, ఇది మనందరికీ కూడా గర్వకారణం. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక చిన్న అప్పీల్ ఏంటంటే, ఇదే శాసనసభలో పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని మనం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి మనము కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. మన పివి గారి గౌరవాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు పివి నరసింహరావు గారిని పట్టించుకోకపోయినా పివి ఘాట్ నిర్మించాం, అసెంబ్లీలో పివి చిత్రపటం పెట్టాం, పివి శత జయంతి వేడుకలను ఘనంగా జరిపాం, పివి గారి కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చాం, పివి గారికి భారతరత్న ఇవ్వాలని నినదించాం. ఇలా అది నిజం కావడం ఇది యావత్ తెలంగాణకు గర్వకారణం.